శంకారావం ఊదుతున్నట్టుగా జైహో అమరావతి ఇంకా పేజీలు కొద్ది చూసుకుంటూ పోతే అసలు చూడండి అధ్యక్ష బాగుంది అధ్యక్ష బాగా కవరేజ్ ఇచ్చారు సమైక్యాంధ్ర టైంలో వంటా వార్పులు కూడా రోడ్ల మీద పెట్టుకొని పిల్ల పాపలతో మహిళలతో సహా రోడ్ల మీద నిద్రపోతున్న సమయంలో కూడా బోసా ఈ పత్రికల్లో ఇంత పెద్ద కవరేజ్ వచ్చింది సరే బాగా జరుగుతున్నట్టు ఉద్యమం అని చెప్పి వ్యాపారంలో లోతుకి వెళ్ళి చూస్తే అధ్యక్ష అసలు నిజం అనేది బయటపడింది అధ్యక్ష ఆ నిజం ఏంటంటే ఈ జేఏసీ ఏదైతే అమరావతి జేఏసీ ఉందో వారు ఇస్తున్న నినాదాలు ఏంటని ఈ పత్రికలో రాశారు అధ్యక్ష నారా హమారా అమరావతి హమారా అని ఒక నినాదాన్ని తీసుకుని వీళ్ళు కవాతు చేస్తూ ఉన్నారు పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష మేమేం చెప్తున్నాం అధ్యక్ష మేమైనా తప్పు చెప్పామా నారా తుమారా హమారా కాదు నారా తుమారా అమరావతి తుమారా అనే కదా చెప్తున్నాం మేము చాలా రోజుల నుంచి మీకు సంబంధించింది అది మాకు సంబంధించింది కాదు నారా హమారా అమరావతి హమారా అనే నినాదాన్ని మీరు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఈ రాజధాని ఎవరి కోసం ఏర్పాటైందో చెప్పమని సభాముఖంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈనాడు రాశారు అధ్యక్ష ఇక్కడే ఉంది మనం కూడా ఆ ప్లాకార్డ్స్ చూసే అదృష్టం మనకు కలగలేదు కానీ ఇందులో ఉంది రాశారు అధ్యక్ష సరే నారా హమారా అమరావతి హమారా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మాత్రమే ఆయనని ఎంతకాలం నుంచి అనుకుంటున్నాం కానీ నిర్మాత కూడా దీనికి ఆయన అనే విషయాన్ని ఇవాళ ఆ మన్నాడు పొద్దున్నే పత్రికలు చూస్తే మనకు అర్థమైంది అధ్యక్ష ఇంకా కొంచెం లోతుకెళ్ళి చూస్తే ఎవరెవరు వచ్చి దీనికి మద్దతు ఇచ్చారు అని అంటే ఈ పత్రికలో వేసిన ఫోటోలే మాట్లాడుతున్నాను అధ్యక్ష నేనేం బయట ఫోటోలు కాదు బయట వివరాలు కాదు కామినేని శ్రీనివాస్ గారు గతంలో మంత్రిగా పనిచేసిన వారు వారితో పాటు పాతూరి నాగభూషణం గారు బీజేపీలో ఉన్న మరొక నాయకుడు వారితో పాటు ట్రాక్టర్ నడుపుతున్న మాగంటి బాబు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన పక్కన ట్రాక్టర్ మీద కూర్చుని తలపాగా కట్టుకుని నవ్వుతున్న సిపిఐ నారాయణ గారు కొంచెం నెక్స్ట్ ఫోటోకి వెళ్తే అధ్యక్ష దేవినేని ఉమా గారు ఆ పక్క ఫోటోకి వెళ్తే తగ్గేదేలే అని ఇలా రేణుకా చౌదరి గారు అధ్యక్ష ఇవన్నీ ఫోటోలు ఇంకా కొంతమంది ఫోటోలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ సరే మన్నాడు ఇంకా ఇంకా కొంచెం లోతుకి వెళ్తే అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేమెందుకు బతకాలి మేమెందుకు ఉండాలని ప్రశ్నిస్తున్న ఆ కవలలు కువైట్ నుంచి వచ్చి మాట్లాడుతున్న మహిళలు మీరు అందరి పేర్లు తీసుకుంటే మనకు క్లారిటీ వచ్చేసింది అధ్యక్ష పెద్దదేమి ఇందులో రహస్యం ఏం దాచుకునే పని చేయలేదు ఈనాడు కానీ ఎల్లో మీడియా కానీ అధ్యక్ష నేను ప్రెస్ మీట్ పెట్టి రేణుకా చౌదరి గారికి ఏం పని ఇక్కడ తెలంగాణ మాది తెలంగాణ వదిలి మీరు పొండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అని చెప్పి ఉద్యమం చేసింది కదా ఆమె ఆవిడకి ఇక్కడ ఈ రాష్ట్రంలో పని ఏంటి అసలు ఆవిడ రావడానికి సిగ్గులేదా మేము పిలవడానికి సిగ్గులేదా అని ప్రెస్ మీట్ పెట్టాను అధ్యక్ష నేను ప్రెస్ మీట్ పెడితే కాంగ్రెస్లో ఉన్న రేణుకా చౌదరి గారి గురించి ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశంలో ఉన్న బుచ్చి చౌదరి గారు తిట్టాడు అధ్యక్ష మన్నాడు పొద్దున్న ఏమని తిట్టారు వీడు ఒక పనికి మన దద్దమ్మ అని తిట్టాడు అధ్యక్ష నన్ను అంటే ఎంత కోపం వస్తే రేణుకా చౌదరి గురించి మాట్లాడితే బుచ్చి చౌదరి గారికి అంత కోపం వచ్చి ఓకే తిట్టారు అధ్యక్ష నేను కూడా చెప్పాను పేదరాశి పెద్దమ్మ కబుర్లు మానేయండి పెద్ద ముత్తైదు కబుర్లు మానేయండి ఈనాడులో చదివే మాట్లాడాము మేమేమైనా అబద్ధాలు మాట్లాడామా లేకపోతే ఆధారాలు లేకుండా మాట్లాడామా వచ్చిన వాళ్ళ పేర్లు అని చెప్తే మీకేంటి ఇంత బాధ ఎందుకు ఇంత నొప్పి అని మేము చెప్పాము అధ్యక్ష అధ్యక్ష ఇదే విధంగా చూసుకుంటే వెళ్తుంటే అధ్యక్ష మేము అనుకున్నాం ఎక్కడో చోట రియల్ ఎస్టేట్ కాకుండా ఇంక ఏదైనా పాపం బాధ ఉందేమో ఈ అమరావతిని ఇక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు తీసేస్తున్నారని వీళ్ళందరూ అంటున్నారు కదా ఇంకేదైనా బాధ ఉందేమో రియల్ ఎస్టేట్ కాకుండా అని చెప్పి నేను కూడా ఒక ఆందోళన లేకపోతే చిన్న అనుమానం ఉండేది అధ్యక్ష ఆ క్రమంలో మళ్ళీ ఈనాడు చూశాను అధ్యక్ష చూస్తే ఒక కథనం ఇది 1000 రోజుల కథనం కాదు అధ్యక్ష 900 రోజులప్పుడు వేసిన కథనం ఇది ఒక్క నిమిషం మీరు టైం ఇస్తే అధ్యక్ష దీంట్లో హైలైట్స్ చెప్తాను అమరావతి అధోగతి ఇది హెడ్లైన్ అధ్యక్ష 3 రాజధానుల ప్రకటనతో మొత్తం విధ్వంసం రాజధానిగా ప్రకటించగానే పెట్టుబడులకు ఆసక్తి అప్పట్లో ప్లాట్లు స్థలాలు కొనేందుకు విపరీతమైన పోటీ హ్యాపీ నెస్ట్కు బుకింగ్లు ఆహ్వానిస్తే రద్దీతో స్తంభించిపోయిన సైటు అప్పుడు ఇప్పుడైతే సిఆర్డీఏ స్థలాలు అమ్ముతామంటే వచ్చింది ఒక్కరే పెట్టుబడులు ఎలాగూ లేవు ఇంటి స్థలం కొనేందుకు కూడా వెనుకడుగు అని రాస్తూ అధ్యక్ష సరిగ్గా 3.5 ఏళ్ల క్రితం రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న రాష్ట్ర రాజధాని నగరంలో చిన్న స్థలమో ఫ్లాటో ఉంటే బాగుంటుందని అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ సమయంలో రాజధానిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ని సిఆర్డీఏ ప్రకటించింది. 2018 నవంబర్ 9న 300 ప్లాట్లకి ఆన్లైన్లో సిఆర్డీఏ కార్యాలయం పిలిస్తే జనం పోటెత్తారు. 1,10,000 మంది పోటీ పడడంతో సర్వర్ ఆగిపోయింది. హ్యాపీ నెస్ట్లో బుక్ చేసుకుని తెలుగు రాష్ట్రం ప్రజలే కాకుండా ప్రవాసాంధ్రులు కూడా విపరీతంగా విరగబడి పోటీ పడ్డారు. 2018 డిసెంబర్లో మిగతా 900 ప్లాట్లకు నిర్వహిస్తే గంటలో బుకింగ్స్ అయిపోయినాయి. నిర్మాణ పనులు మొదలుపెట్టినంటే తలపెట్టిన తొలి ప్రాజెక్టు హ్యాపీ నెస్ట్ ఇంత హ్యాపీ రాశారు అధ్యక్ష. సరే అయిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే అదే అమరావతిలో ఇప్పుడు ఎలా ఉందని అదొక సీన్ రాశారు అధ్యక్ష. ఇప్పటికీ లేఅవుట్లు అభివృద్ధి చెందిన అమరావతి టౌన్షిప్లో 29 స్థలాలు విక్రయించడానికి సిఆర్డీఏ మంగళవారం ఈ వేళ నిర్వహించింది. చదరపు గజం 17,800 పెడితే అది కొనడానికి ఎవరూ రాలేదు. 15 మంది మాత్రమే వచ్చారు. 4 రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకడు మాత్రమే బిడ్లో ₹100 ఎక్స్ట్రా వేసి తీసుకున్నాడు అని చెబుతూ ఆ రోజున భూములు కేటాయించినప్పుడు 2018లో గజం 35 నుంచి 30,000 వరకు పలికింది. నేలపాడు ప్రాంతంలో అయితే 35,000 వరకు పలికింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 17,800 అంటే కూడా ఎవడో కొనేవాడు లేడు.